లోకంలో జరిగే అత్యాచారాలకి ఈశ్వరుడికి సంబంధం భగవాన్ జీవితంలో ఎన్నో విషయాలు అర్థం కావు ఆయన మానవాతీతుడు ఆయనలో కనబడే వైరుధ్యానికి మానవుల్లో వెతికినట్లు కారణాలు వెతకడం గానీ విమర్శించడం గానీ అజ్ఞానం ఏ మనిషికి అవసరమైనట్టు ఆ విధంగా మాట్లాడేవారు ఆచరించేవారైనా తన చుట్టూ ఆశ్రమంలో జరిగే వాటిలో ఆయనకి ఎంత సంబంధం ఉందో చెప్పలేం సంబంధం ఉండను ఉంది ఉండనూ లేదు లోకంలో జరిగే అత్యాచారాలకి ఈశ్వరుడికి సంబంధం ఉన్నట్టా లేనట్టా ఆశ్రమాధికారులు ఆశ్రమవాసులు తరచూ ఆయన అడగకుండానే ఎన్నో చేసేవారు భగవానికి ఇష్టం కాదని తెలిసినా కూడా ఆ పనులు భగవాన్ కంటనో చెవినో పడితేనే గాని భగవాన్ వాటిని గమనించేవారు కారు గమనించినప్పుడు ఒక్కొక్కసారి పిలిచి చేవాట్లు వేసేవారు ఒక్కొక్కసారి ఏమీ అనేవారు కారు ఆశ్రమాధికారి మాత్రం భగవాన్ కంట పడకుండా నిరంతరం నేరస్తుడి వలె అటు ఇటు తప్పుకుని తిరిగేవారు భగవాన్ దర్శించవచ్చిన వారు ఆశ్రమంలో జరిగే ఘోరాలు అన్యాయాలు పక్షపాతాలు డబ్బు గుంజడాలు ఇవి భగవాన్తో చెబితే మీరెందుకు వచ్చారు ఈ ఆశ్రమంలో జరిగే లోపాలని ఎంచి సంస్కరించేందుక అంత దూరం నుంచి వచ్చారు మీ దేశంలో ఏమీ లేదా సంస్కరించేందుకు మీరు వచ్చిన పని ఏదో అది చూసుకుని వెళ్ళరాదా అనేవారట ఆశ్రమధనం దుర్వినియోగమవుతోందని ధనార్జనే ముఖ్యంగా ఉందని భగవాన్తో అంటే వాళ్ళు ధనం కోసం చేరారు నీకు ఆ ఆశ ఉంటే వాళ్ళల్లో చేరి చూడు భాగం పెడతారేమో అన్నారట తన పేర నెల నెల వసూలవుతున్న ధనం ఎట్లా వినియోగం అవుతుందో భగవాన్ పట్టించుకోలేదు తన పేర యాచించడం భగవాన్ ఎన్నడూ ఇష్టం లేదు లక్షలు ఖర్చు పెట్టి కట్టించిన ఆశ్రమాలయానికి యాచించకపోతే గట్టిగా నిషేధించారు భగవాన్ కానీ విన్నదెవరు అయినా పూజలు ఊరేగింపులు ఉత్సవాలు ఏవీ లక్ష్యం లేవు భగవాన్కి ముఖ్యంగా తన మీద పువ్వులు వేయడం తన ముందు కొబ్బరికాయలు కొట్టడం హారతునివ్వడం మొదలైనవి లేదు పుట్టిన జయంతి చేసినా చేస్తున్నారు గనక చూస్తూ కూర్చునేవారు కూర్చోమంటే ఆయన దేవతా విగ్రహాలకిచ్చిన హారతి తెచ్చి ఇస్తే అందరికీ మళ్ళేనే కళ్ళకద్దుకుని విభూతి పెట్టుకునేవారు